పిడుగురాళ్ల పట్టణ ముదిర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం కొండమోడు మన్నెం అప్పిరెడ్డి మామిడి తోటలో ముదిర సంక్షేమ సంఘం ప్రథమ కార్తీక వన సమారాధన మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ముదిరాజ్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు గోగా సీతారామరాజు, జిల్లా కార్యదర్శి ఎం రమేష్, గురజాల నియోజకవర్గ సంఘం అధ్యక్షులు మంచికల్లు శివ, ఉపాధ్యక్షులు మునగాల శ్రీను, మండల ఉపాధ్యక్షులు ఎన్ నరసింహారావు, వీరస్వామి తదితరులు పాల్గొన్నారు. ముదిర సంక్షేమ సంఘం యొక్క భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికల గురించి చర్చించారు. సుమారు 1000 మంది వరకు ముదిరాజుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మనకేం కావాలో మనం పోరాడుతూ స్థానికంగా గురజాల ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఆయనకి ఏం కావాలో మనం అందరం కలిసి వెళ్ళి మాట్లాడటం. ఫస్ట్ శ్మశానం ఒకటి, ఇదొకటి కమిటీ హాల్ కావాలి మనకి. ఇందులో భాగంగానే మన జిల్లా అధ్యక్షులు గోగా సీతారామరాజు గారు, భీమరాజ్ శ్రీనివాసరావు గారు, తర్వాత పుల్లి శ్రీనివాసరావు గారు మన గురజాల కమిటీ ఈ మధ్య చేసుకోవడం జరిగింది. మన కేవలం ఓట్లు వేయటమే కాదు, మన యొక్క దమ్ము సత్తాని మనం ప్రభుత్వాలకు తెలియజేసిన నాడే మనల్ని ప్రభుత్వాలు గుర్తిస్తే అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలని నా కోరిక. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల్లో తెలంగాణలో మినిస్టర్స్ ఉన్నారు, స్టేట్ నామినేటెడ్ పోస్టుల్లో ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి రాష్ట్రం విడిపోయిన తర్వాత మరి ఆంధ్రప్రదేశ్లో ముదిరాజులు ఎంతమంది ఉన్నారు? ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఓట్ బ్యాంక్ చూస్తే 4.5% ఓట్ బ్యాంక్ ముదిరాజులది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉంది. మరి తెలంగాణలో ముదిరాజులు చూస్తే 13.5% తెలంగాణలో ఓట్ బ్యాంక్ ముదిరాజులది ఉంది. మరి అక్కడగా వెనుకబడ్డం. గత 2 సంవత్సరాల నుంచి కూడా రాష్ట్రం విడిపోయిన తర్వాత ముదిరాజుల ఓట్ బ్యాంక్ అనేది ఈరోజు రాష్ట్రంలో 4.5% ఉంది. ప్రభుత్వం ఆ ముదిరాజులను గుర్తించి మాకు తగినటువంటి రాజకీయంగా మా స్థానాలు మా కేటా ఓటా మాకు కేటాయించండి అని చెప్పేసి వారికి ప్రతిపాదన అందజేయడం జరిగింది. అదే మరి ఎందుకు కేటాయించలేదు? మరి అలాంటి ఫెడరేషన్స్ ని తక్షణమే కేటాయించి 1000 కోట్ల రూపాయలు బడ్జెట్ ప్రవేశపెట్టాలని చెప్పేసి సీఎం గారికి మొన్నే కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మరి ముదిరాజ్ సంఘం మరి రాష్ట్ర నాయకత్వం కృష్ణమోహన్ గారి ఆధ్వర్యంలో మరి జిల్లా అధ్యక్షులు సీతాజకీయ పరిధిలో ఉన్న అధికారికంగా ఆఫీసులో ఉన్నటువంటి సమస్యలైనా ఏదైనా మీకు సమస్య వచ్చిందంటే తక్షణమే మన ముదిరాజ్ సంఘం ధన్యవాదాలు తెలియజేస్తూ ఒకటి గుర్తుంచుకోండి, రోజులు మారినాయి, భవిష్యత్తు మారు. మన ముదిరాజ్ సంఘం ప్రెసిడెంట్ గారు, సీనియర్ జర్నలిస్టు కృష్ణమోహన్ ముదిరాజ్ గారు నాకు అదృష్టం ఆయన దొరకటం మన కులానికి హాని ముత్యం. మన కులం అంటే ఏంటి? తక్కువ చూపుతో చందా ఇస్తామంటున్నారు కానీ మన కులం గురించి చెప్పుకోరంట. అలాంటి వాళ్ళకి అందరికీ మనం ఎలా గౌరవిస్తుంది? అవి ఎన్ని చూసుకుంటే మన ముదిరాజ్ హిస్టరీ మొత్తం బయటకు వచ్చింది. మన తలకాయ వంచుకుని కులం చెప్పుకోవడం అవసరం అవకాశం ఆ పుస్తకం ఉంది. లేకపోతే ఒక సమూహాన్ని తయారు చేసుకుంటే ఆంధ్రాలకి మొత్తం చూసుకుంటే సీఎం గారు ఒంటరికి వచ్చి మనకి ఏం ఆలోచిస్తాం? 10 గంటల దాకా పనిచేసి మళ్ళీ సాయంత్రం 6 గంటలకు వచ్చి రాత్రి 30 వరకు కూడా పనిచేసిన 4 పిల్లర్స్ ఉన్నారు. ఆ పిల్లర్సే ఈరోజు సక్సెస్ఫుల్ కి 100% కారణం. ఏదైనా వ్యవసాయం గారు ప్యాస్ మీద మహామంత్రులు రాజరికం అన్ని మనం చేశామన్నమాట. అంటే విశ్వాస పాత్రుడు ముద్రాజ్ అలాంటి కులాన్ని చెప్పుకోవడానికి ఈ రోజుని సిగ్గుపడాల్సిన అవసరం ఎవరికి లేదు. ఎలా తెలంగాణలో అయితే స్పెషల్ గా ముదిరాజు దొర అనాల్సిందే. ముదిరాజు అంటే కుదరదు, ఊర్లోకి వెళ్ళి ముదిరాజు అంటారు. ముదిరాజు దొర అలా ముదిరాజు దొర ఎక్కడ అలా అంటారు. ఏం మనం సహకారం అందిస్తూ వస్తున్నా మనకెందుకు మనం చేయకూడదు? మనస్ఫూర్తిగా చెప్తాం, వీరరాజుని శ్రీనివాస ముదిరాజుకి ఒక్కసారి ఆమె కళ్ళు రెండు కళ్ళు కూడా లేవు. దైన గ్రామం ఆ అమ్మాయి, నీ పేరు జ్యోతి. Thank you.
అందరికి ఈ పాట విన్న తర్వాత ఇంత చక్కగా పాడితే ఆయన కరిగిపోయి ఆయన వచ్చేసరికి ఒక 1016 జ్యోతి గారికి ఆయన ప్రజెంట్ చేస్తున్నారు. ప్లీజ్ కమాండ్ టు మీ సార్. దాంతో పాటు భీమనాథుని శ్రీనివాసరావు గారి మన ముదిరాజు కులం గురించి రాసిన బుక్ కూడా సమర్పిస్తున్నారు సార్. సార్ బిగినర్ క్లాప్స్ ఒకసారి గట్టిగా తప్పకుండా. మరి మన ముదిరాజు సంఘం వాళ్ళు ఎక్కడ ఉన్నా కానీ ప్రోగ్రామ్ మరి మన పార్టీ ఇస్తున్నారు. భగవంతురామకు వచ్చేసరికి మళ్ళీ ఇవ్వాలని కోరుకుంటున్నాం. అవకాశం ఏమో దొరికితే ఆ దేవుడు ఆమె నటించి మళ్ళీ ఇస్తాడని.